ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక 3వ భాగం కరీంనగర్. రచన శ్రీ సంపత్ కుమార్. నమస్కారం. ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు రాష్ట్రంలోని ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం. ఈనాటి భారత్ వికాస్ డైరీ ధారావాహిక 3వ భాగంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం. మరి కరీంనగర్ వెళ్దామా? కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో 3 జిల్లాలకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. దేని విశిష్టత దానిదే. ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలు అంటే కరీంనగర్, చొప్పదండి, మానికొండూరు, హుజూరాబాద్ ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి రాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు, అలాగే సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ స్థానం పరిధిలోకి వస్తాయి. వీటిలో చొప్పదండి, మానకొండూరు స్థానాలు ఎస్సీకి రిజర్వ్ అయ్యాయి. కరీంనగర్ స్థానం నుంచి ఎన్నికైన వారందరూ దాదాపు దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా సుపరిచితమైంది. ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూనే మరోపక్క దేశానికి జాతీయ స్థాయి నాయకులను అందిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటోంది. ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధిస్తూ మరోపక్క పర్యాటక రంగంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకంలో కరీంనగర్ విశిష్టత సంపాదించుకుంది. కరీంనగర్ లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయానికి దక్షిణ కాశీగా పేరుంది. ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా వెలుగొందుతుంది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం రాష్ట్రంలోనే విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక స్వయంభూ ఆలయంగా పేరుగాంచింది. ఇక ఎల్గందల్ ఖిల్లా, మొలంగూర్ కోట, తెలుగు చరిత్రకు ఆనవాళ్లుగా భావించే కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్ట చారిత్రకంగా ఖ్యాతిగాంచాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నీరు అందించే ఎగువ, దిగువ, మధ్య మానేరు జలాశయాలు, రాయకల్ జలపాతం, రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకుంది వేలాడే తీగల వంతెన కూడా కరీంనగర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. చేనేతకు ఆలవాలమై మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నేతకారులు ఉన్న ప్రాంతం సిరిసిల్ల పట్టణం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉన్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి పార్టీలు ఏమైనా కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులకి ఆ స్థానంపై పట్టు ఉండటం గమనార్హం. 1952లో ఏర్పాటైన కరీంనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు కలుపుకుని ఇంతవరకు మొత్తం 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎక్కువ సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుపొంది పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. సార్వత్రిక తెలంగాణ ప్రజాసమితి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కూడా కొన్నిసార్లు విజయం సాధించాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు లోక్సభకు భారీ మెజారిటీతో గెలుపొందారు. మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని తెలంగాణ నినాదంతో ఆ తర్వాత టీఆర్ఎస్ వశం చేసుకోగా గత ఎన్నికల్లో గెలిచి బీజేపీ తన ఉనికి చాటుకుంది. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి లోక్సభ బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. గడిచిన 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు దాదాపు 12,000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసినట్లు బండి సంజయ్ చెప్తున్నారు. ఓ పక్క అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ప్రభుత్వం మరోపక్క సంక్షేమ పథకాలను లక్షలాది మందికి చేరువ చేస్తోంది. రానున్న కాలంలో కేంద్రం నుంచి మరిన్ని నిధులతో కరీంనగర్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులను చేపడతానని స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చెప్పారు. కేంద్రం ద్వారా దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. కరీంనగర్ నుంచి వరంగల్ నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించి గతంలో శాంక్షన్ జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతోని ఈరోజు కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే రోడ్ను ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ సంబంధించి తీగరూటపల్లి ఆరోపి విషయంలో కూడా కొత్తగా సేతు బంధన్ స్కీమ్ లో యాడ్ చేసి 154 కోట్ల రూపాయల నిధులను కేంద్రమే భరించి ఇలా ఆరోపి పనులను ప్రారంభించడం వల్ల ఆ ప్రాంత ప్రజలు కూడా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 100లాది మంది లబ్ధి పొందుతున్నారు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్థితి నుంచి పిఎంఈజీపీ కింద లబ్ధి పొంది మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి చాలా
చాలా మంది ఎదిగారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక ట్రాన్స్ జెండర్ పిఎంఈజీపీ కింద 5 లక్షల రూపాయలు రుణం తీసుకుని ఒక ఫోటో స్టూడియో ఏర్పాటు చేసుకుని తన కాళ్లపై తాను నిలబడుతున్నట్టు ట్రాన్స్ జెండర్ ఆషాఢం ఆశా చెప్పారు. నేను 2017 లో గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను. లోన్స్ అనేటివి మాకు రావడం జరుగుతుంది కాబట్టి మేమొక్కడకు ముందుకేసి ఈ రోజు నేను ఒక ఫోటో స్టూడియోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అవును, వీటితో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఎంతో మేలు జరుగుతోందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వసంత, మాది హుజరాబాద్. ఫస్ట్ గ్యాస్ లేకుండే, గ్యాస్ లేనప్పుడు మాకు ఉజ్వల యోజన ద్వారా ఫ్రీగా వచ్చింది. నా పేరు హరిప్రియ. మిషన్ ఇంట్లో కొట్టుకునేదాన్ని, అప్పుడు స్ట్రీట్ వెండర్ లోన్ ఇచ్చి 10 కల్పించారు నాకు. నా పేరు దావు సంతోష్ కుమార్. నాకు ఒక ఎకరము భూమి ఉన్నది. ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు నా అకౌంట్ లో పడుతుంది. దీని ద్వారా నాకు చాలా మేలు జరుగుతుంది. నా పేరు రమ్య. పిఎంఈజీపీ లోన్ ద్వారా నాలాంటి వాళ్ళకి అందరికి చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. పోతిరెడ్డి మల్లయ్య నా పేరు. సురక్ష బీమా పథకం కింద మా కొడుకు SBI లో ఖాతా తీసుకుని ఇన్సూరెన్స్ గా అప్లై చేసిండు. అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. 2 లక్షల రూపాయలు SBI ద్వారా ఇన్సూరెన్స్ వచ్చింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 శాసనసభ స్థానాల్లో 4 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, ప్రస్తుతం రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థి కోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేపట్టింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. దీంతో పార్లమెంటు సభ్యునిగా గతంలో ఆయన అనుభవం పార్టీకి కలిసి వస్తోందని భావిస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజారిన పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు సాధించేలా బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. 2014 అప్పటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై విజయం సాధించిన బోయినపల్లి వినోద్ కుమార్ 2019 బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో మరోసారి ఇదే స్థానం నుంచి గెలుపు లక్ష్యంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతూ వినోద్ కుమార్ నియోజకవర్గంలో ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వినోద్ పేరును దాదాపు ఖరారు చేయగా ఆయన నియోజకవర్గంలోని 8 సెగ్మెంట్లలో పర్యటిస్తూ కార్యకర్తలను చైతన్యవంతులు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 7 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ చొప్పదండి, మానకొండూరు, వేములవాడ, హుస్నాబాద్ సెగ్మెంట్లను కైవసం చేసుకోగా, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. గత ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ 89,000 పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బండి సంజయ్ కుమార్ కు 4,98,000 పైగా ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు 4,08,000 పైగా ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ 3వ స్థానానికి పరిమితం అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో 66.59 పోలింగ్ శాతం నమోదు కాగా, మొత్తం 16 అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ చేశారు. కరీంనగర్ నియోజకవర్గ రాజకీయ స్థితిగతులపై సీనియర్ పాత్రికేయులు ఎస్ రామకృష్ణ ఏమంటున్నారో విన్నాం. కరీంనగర్ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈసారి చాలా ఆసక్తికరంగా ఉండేటట్టు కనపడుతున్నాయి. బలమైన ముక్కోన పోటీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యలో ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉన్న కరీంనగర్ లోక్సభ స్థానం వరుసగా గత కొన్ని ఎన్నికల్లో చూస్తే పార్టీల మధ్యన బలాబలాల మార్పుకు వేదికగా ఉంది. 2019 జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన బండి సంజయ్ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున మొదటిసారి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన దాదాపు 4.9 లక్షల ఓట్లతో 43% పోలైన ఓట్లలో సాధించుకుని విజేతగా ఉండగా, అప్పుడు టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి వినోద్ కుమార్ మాజీ ఎంపీ కూడా ఆయన 4,08,000 ఓట్లు అంటే దాదాపు 30% ఓట్లతో ఆయన 2వ స్థానంలో వచ్చారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ 179,000 ఓట్లతో 15.62% ఓట్లు సాధించుకుని డిపాయిడ్ కోల్పోవడం జరిగింది. కానీ ఇటీవల 2023 డిసెంబర్ లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం కరీంనగర్ లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ పార్టీ 4 గెలుచుకుంది. కాగా బీఆర్ఎస్ మిగతా 3 గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరంగా 1 అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 7 స్థానాల బలాబలాలు చూస్తే కరీంనగర్ లోకల్ అసెంబ్లీ స్థానాన్ని గంగుల కమలాకర్ బీఆర్ఎస్ గెలుచుకున్నారు. వేములవాడ స్థానాన్ని ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ గెలుచుకున్నారు. చొప్పదండి నుంచి బేడిపల్లి సత్యం కాంగ్రెస్ తరఫున గెలుచుకున్నారు. సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలిచారు. మానకొండూరు ఎస్సీ నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరఫున గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ చేతిలో 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ 4 కైవసం చేసుకుంది. అయినప్పటికీ కూడా బండి సంజయ్ ప్రస్తుతం ఎంపీ ఈసారి అభ్యర్థిగా నిలిచే అవకాశాలు కనపడుతున్నాయి. బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ఆల్రెడీ వినోద్ కుమార్
దింబనే ఫీల్ చేస్తున్నట్టు, ఇక్కడి పోటీకి దింబనున్నట్టు బీఆర్ఎస్ నాయకత్వం అనేక సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించడం జరిగింది. సో ఈ ఇద్దరు అభ్యర్థుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని రంగంలోకి తీసినది ఇంకా తెలియలేదు, అది బహుశా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. 2014 లో తీసుకుంటే వినోద్ కుమార్ ఎంపీగా గెలిచారు, ఆయన చేతిలో పొన్నం ప్రభాకర్ రెండో స్థానం, భారతీయ జనతా పార్టీ తరఫున మహారాష్ట్ర మాజీ గవర్నర్ గా పనిచేసిన విద్యాసాగరరావు మూడో స్థానంలో గెలిచారు. కానీ ఇప్పటి పరిస్థితి 14 పరిస్థితికి ఏ రకమైనటువంటి పోలిక లేదని చెప్పొచ్చు. ప్రధానంగా ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలు, ఆయన నాయకత్వం దేశానికి ఎంత అవసరం అనే దాని మీద రంగంలోకి దిగుతుండగా, కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన 6 వాగ్దానాల హామీ అమలు, దాని ఫలితాలు, తర్వాత ఇటీవల కుంగుబడుకు గురైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను కూడా ప్రచారాస్త్రాలుగా మలుచుకునే అవకాశం కనపడుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రచారాస్త్రాలుగా మలుచుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కుబెట్టడం ద్వారా ముక్కోడ పోటీలో ఎవరు నెగ్గుతారు అనేది చివరి వరకు చెప్పడం చాలా సందర్భాల్లో కష్టం. ఎందుకంటే బలాబలాలు సమానంగా ఉన్నప్పుడు ఏ పార్టీ ముందంజే ఉంటుంది, ఏ పార్టీ రెండో స్థానం మూడో స్థానంలో ఉంటాయనేది లాస్ట్ మినిట్ వరకు అభ్యర్థిత్వాలు పూర్తిగా ఖరారైతే తప్ప తెలియని పరిస్థితి. సో కరీంనగర్ స్థానం తెలంగాణ మొత్తానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ జరిగే పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లాస్ట్ టైం 10,92,000 ఓట్లు, అంటే దాదాపు 69% ఓట్లు పోలైనవి, హై పోలింగ్ లోక్సభ సీట్లలో దీని ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఈ లోక్సభ నియోజకవర్గం బాధ్యతను తీసుకున్నారు. సో అదేవిధంగా బండి సంజయ్ జాతీయ స్థాయిలో నాయకత్వంలో ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ నాయకత్వాన్ని తీసుకున్నారు. బీఆర్ఎస్ కూడా కేటీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో సిరిసిల్ల ముగ్గురు అగ్ర నాయకుల మధ్యన బలాబలాలకు కూడా వేదికగా ఈ లోక్సభ స్థానాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక గత నెల అధికారులు ప్రకటించిన తుది ఓటర్ జాబితా ప్రకారం కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో 17,88,000 మంది పైగా ఓటర్లున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 9,14,000 మంది పైగా ఉండగా పురుష ఓటర్లు మాత్రం 8,73,000 పైగా ఉన్నారు. 100 మంది పైగా థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్గా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,189 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. నియోజకవర్గంలో ఓటర్ చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఈవీఎం యంత్రాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోపక్క అధికారులకు ఎన్నికల నిర్వహణలో పలు ప్రక్రియలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇంకా ఓటు హక్కు వినియోగంపై కళాశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదు కాగా దీనిని పెంచేందుకు ఓటర్ చైతన్య కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఓటింగ్ తక్కువగా నమోదైన పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేలా ముఖ్యంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ చెబుతున్నారు. పేరు లక్ష్మీ కిరణ్, నేను డిప్యూటీ డీఓ కరీంనగర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా వర్క్ చేస్తున్నాను. రాబోయే లోక్సభ ఎన్నికల కోసము మొత్తము కరీంనగర్ జిల్లా పార్లమెంట్ లోని అన్ని రకాలుగా పోల్ ప్రిపేర్నెస్ జరుగుతోంది. ఈ పోల్ ప్రిపేర్నెస్ కోసం మేము దాదాపుగా జనవరిలోని 7 సెగ్మెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్లో ఆఫీసులను అందరినీ పిలుచుకొని జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ ట్రైనింగ్ కానీ ఏఎల్ఎంటీసీ ట్రైనింగ్ కానీ జరగడం జరిగింది. బిఎల్ఓస్ ట్రైనింగ్స్ కూడా ఏఆర్ఓ లెవెల్లో అందరూ ఇచ్చుకోవడం జరుగుతుంది. స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చాలా మేము ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లోని అర్బన్లోని అర్బన్ ఆపతి కింద దాదాపుగా ఓటింగ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈసారి అలాంటిది జరగకుండా ఇంకొంచెము స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఎలక్షన్లోని పర్సంటేజ్ పెరగడం కోసము జిల్లా యంత్రాంగం బాగా కృషి చేస్తోంది. నియోజకవర్గంలో కొత్తగా యువ ఓటర్లు 43,000 మంది పైగా నమోదు కాగా వీరికి కూడా ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో 80 పైబడిన వారికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించగా నియోజకవర్గంలోని 30,900 మంది పైగా ఉన్న వృద్ధులను గుర్తించి వారి ఇంటి నుంచి ఓటు వేయడానికి తగిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. దీంతో భారత్ వికాస్ డైరీ 3వ భాగం కరీంనగర్ పూర్తయింది. సెలవు తీసుకునే ముందు ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. మళ్లీ రేపు మరో లోక్సభ స్థానం గురించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి విశేషాలను తీసుకుని మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. మీరింతవరకు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక 3వ భాగం కరీంనగర్ విన్నారు. రచన శ్రీ సంపత్ కుమార్, వ్యాఖ్యానం శ్రీమతి ఎంఎస్ లక్ష్మి,
శ్రీ అక్కరాజ్ నిర్మల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.